నేను కాపుల్ని రిప్రజెంట్ చే అందుకే నిజంగా కాపులకే నేను రిప్రజెంట్ చేస్తుంటే కాపులందరూ కనుక మీరు అనుకున్నట్టుగా నన్ను ఓన్ చేసుకొని ఉంటే మేబీ మై అసలు ఓటమి అనేది ఉండేది కాదేమో నాకు. సో నన్ను వాళ్ళు అలా చూడలేదు. నాకు వచ్చిన అన్ని లక్షల ఓట్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సగం పైగా, సగానికి పైగా అంటే దాదాపు ఒక ప్రాంతంలో అయితే ముఖ్యంగా గోదావరి జిల్లాలో నాకు ఎక్కువ పడింది బీసీల ఓట్లు, చాలా ఎక్కువ పడింది. మత్స్యకార సోదరులు చాలా బలంగా నిలబడరా నేను ఎప్పుడు మర్చిపోను. అంటే అందరూ ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను కోరుకుంటుంది కూడా మీ దగ్గరికి, ఇప్పుడు దాకా మీరు బీసీలకి సాధికారత రావాలి అని నోటీస్ లిప్ సర్వీస్ చేసిన నాయకులనే చూశారు, చేతలు చూపించే నాయకత్వాన్ని మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇది నేను భారతదేశం $10 trillion ఎకానమీ కావాలి, లక్షల కోట్లు, లక్షలు ఆంధ్రప్రదేశ్లోనే 8 లక్షల కోట్లు ఎకానమీ కావాలని కోరుకుంటా ఉన్నారు. దాంట్లో మన భాగస్వామ్యం ఎంత, మన రజకుల్లో ఎంతమంది డబ్బున్నోళ్ళు అయ్యారు, మన యాదవుల్లో ఎంతమంది ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు, మన మత్స్యకారుల్లో ఎంతమంది షిప్పింగ్ యూనిట్స్ పెట్టగలిగారు, ఎంతమంది ఒక ఎక్వా ఫుడ్ ఫ్యాక్టరీస్ లాంటివి పెట్టగలిగారు మత్స్యకారుల్లో, చేనేత పరిశ్రమల నుంచి వచ్చిన కులాల నుంచి పద్మశాలీల దగ్గర నుంచి కానీ వీళ్ళందరూ కూర్చొని మనలో ఎంతమంది ఇటలీ కూడా ఎక్స్పోర్ట్ చేయగలిగే అంత మన వస్త్ర నైపుణ్యం మనం ఎంత ఎక్స్పోర్ట్ చేసాం, మనం అలాంటి యూనిట్స్ పెట్టగలిగి అందులో భాగస్వామ్యం మన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ ఇట్లాంటి జ్యువెలర్స్ ఇలాంటి కాకుండా మన విశ్వ మన విశ్వకర్మలు ఎంత ఎన్ని గోల్డ్ షాప్స్ పెట్టగలిగారు, ఎన్ని చైన్ ఆఫ్ గోల్డ్ షాప్స్ పెట్టగలిగారు, ఇది మన కొలత, కొలమానం. మీకు ఎప్పుడైతే ఆర్థిక పరిపుష్టి జరిగిందో రాజకీయ సాధికారత వచ్చి వెనకాలే వచ్చి తీరుతుంది. ఈరోజున వైసీపీ నాయకులు కానీ ఏ నాయకులైనా కానీ టీడీపీని ఎవరైనా సరే వాళ్ళు ఎందుకు ఇంత బలమైన ఆట ఆడగలరంటే వాళ్ళ ఆర్థిక పరిపుష్టి, అది మన దగ్గర ఉందా లేదా, అది లేనంతకాలం మనం కొట్లాటకి ముందుకు ఏకం అవ్వగలం తప్ప ఏకీకృతం చేయడానికి మన దగ్గర ఆర్థిక సత్తా లేనప్పుడు నిజంగా మనం ఎన్ని పోరాటాలు చేసినా ఫైనల్గా నా కడుపు ఆకలే, నా కడుపు నింపన్న 2000 రూపాయలే కరెక్ట్, ఇది 8 రూపాయే రోజుకి, కానీ ఆ ఒక్క క్షణంగా నా 2000 రూపాయలు నా పిల్లడు నా కొడుకు ఫీజు వస్తుందేమో, నా భార్య అడిగిన అవసరాలు తీరుస్తారేమో ఒక సగటు మనిషి ఆలోచిస్తాను. అందుకే నేను 2000 రూపాయలకి ఎందుకు అమ్ముడైపోతారని ఆత్మాభిమానం లేక కాదు, ఆ అవసరం అలాంటిది. అందుకని అలాంటి పరిస్థితుల్లో లేకుండా ఉండాలంటే మీరు ఎంతో కొంత మన జనాభాకి మీరు అండగా నిలబడాలి అంటే ఆర్థిక సత్తా ఉండి తీరాలి. నేను రాజకీయ పరిపుష్టి ఎంత సాగుద్ది ఉన్న పరిస్థితుల్లో నాకు తెలియదు, కానీ ఒక్కటైతే మీకు మాటిస్తున్నాను, మీకు ఆర్థిక సత్తా మీ కులాల నుంచి మీకు ఆర్థిక సత్తా ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా జనసేన నుంచి నేను తీసుకుంటాను.